Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉండలేక వెళ్ళలేక పవన్ కష్టాలు పగోడికి కూడా రాకూడదు. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుకు బీజేపీతో మిత్రపక్షంగా కంటిన్యూ అవుతున్న మనసంతా చంద్రబాబు నాయుడు దగ్గరే ఉందని అందరికీ తెలిసిందే. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను రక్షించడమే టార్గెట్గా పవన్ రాజకీయాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీజేపీతో కంటిన్యూ అవ్వలేక అలాగనే డైరెక్ట్గా చంద్రబాబుతో చేతులు కలపలేక పవన్ నలిగిపోతున్నారట. ఎంతకాలం ఇలా నలిగిపోవాలో అర్థం కావడం లేదట. ఇక్కడ విషయం ఏంటంటే వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న కసి పవన్లో నరనరాన ఉంది. అయితే అందుకు మార్గాలు మాత్రం దొరకడం లేదు. ఏ రకంగా కూడా జగన్ను ఢీ కొట్టేంత సీన్ పవన్లో లేదు. ఆ విషయాన్ని పవన్ తప్ప మిగిలిన వారందరూ గుర్తించారు. అందుకనే బీజేపీతో ఉండలేక అలాగని పొత్తును తెంచుకుని బయటకు వచ్చే మార్గం కనబడక అవసలు పడుతున్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఓటు బ్యాంకే లేదు. జనసేనకు మొన్నటి ఎన్నికలలో సుమారు 5.6% ఓట్లు వచ్చాయి. ఇదే సమయంలో టీడీపీకి మొన్నటి ఎన్నికలలో 38% ఓట్లు వచ్చాయి. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓటు బ్యాంకును తీసుకుంటే ఇటు టీడీపీ అటు జనసేన రెండూ గలంతైపోయాయి. కాబట్టి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. కాకపోతే రెండు పార్టీలు తమ ఓటు బ్యాంకు గణనీయంగా పెరుగుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఎవరెన్ని అంచనాలు వేసుకున్నా బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగేది మాత్రం కల్లే. బీజేపీతోనే ఉంటే జనాగ్రహం తన మీద కూడా పడక తప్పదని పవన్ అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో ఇప్పటికిప్పుడు పొత్తును ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు. పైగా పవన్ మనసంతా చంద్రబాబు వైపు ఉండడాన్ని పార్టీలోని నేతల్లో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతోనే ఏం చేయాలో అర్థం కాక పవన్ మానసికంగా నలిగిపోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి పవన్కు సరైన మార్గం ఎప్పుడు కనబడుతుందో అర్థం కావడం లేదు.